హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మంచి రెసిపీతోని, ఆరోగ్యకరమైన రెసిపీతోని మేము ముందుకు వచ్చాను. ఇది చాలా మంచి రెసిపీ. దీనివల్ల కడుపుబ్బరం, ఆయాసం, గ్యాస్ ట్రబులు, థైరాయిడు ఇలాంటి ఎన్నో సమస్యలకి ఇది చెక్ చెప్తుంది. చాలా మంచి రెసిపీ, ప్రతి ఒక్కరు కూడా మిస్ కావద్దు. ఇది చాలా మంచి రెసిపీ. ఓకేనా? ఇదేంటంటే, ఈ కాయలు ఏంటంటే గుర్తే కదా ప్రతి ఒక్కరికి, పనసకాయలు. ఇప్పుడిప్పుడే లేత తొలి కాపు. ఓకేనా? తొలిసారిగా ఈ కాసిన కాయలతోనే చేసి చూపిస్తున్నాను. ఈ టైప్లో చేసుకోండి, ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి. ఇవి ఫ్రెష్ అయిన కాయలు. ఏంటంటే వీటిలోకి నుంచి కొంచెం ముదురైంది కాకుండా మంచి లేత కాయని తీసుకోవాలి. ఎక్కువ ముదురుగా ఉన్నా కూడా మనం తినేటప్పుడు అంతగా అనిపించదు. ఈ విధంగా లేతకాయలు అయితేనేమో నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి అన్నట్టు మనం కూర చేసుకొని. చూసారా పాలు ఎలా కారతాయో? ఇది దీన్ని కాడ ఒక్కసారి చూసారా ఎంత లావు ఉంటుందో, దీనికి అంత బలం కూడా ఉంటుంది అన్నట్టు. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా మిస్ కావద్దు. ఈ టైప్లో మంచి కాయని తీసుకొనేసి, కాకపోతే ఏంటంటే మనం దీనిని కట్ చేయడానికి ముందుగా మనం ఆయిల్ తీసుకోవాలి. నూనె ఏంటంటే కంపల్సరీ. నూనె చేతులకు కానీ, మనం కట్ చేయాలనుకున్న కత్తికి కానీ, ప్రతి దానికి కూడా నూనె ముందు అప్లై చేసుకోవాలి. లేకపోతే ఏంటంటే ఈ కత్తి కూడా ఇంట్లో దిగబడదు. మనం నూనె కానీ అప్లై చేయకపోతే అట్నే పట్టేస్తుంది అన్నట్టు. దీంట్లో అంత మంచి జిగట ఉంటుంది అన్నట్టు ఈ పాలకి. అంత ఏంది, మన ఫెవికాల్ ఉంటుంది కదా, దానంత బలం ఈ పాలకు ఉంటుంది అన్నట్టు. అట్టనే జిగురులాగా పట్టుకుంటుంది. ఓకేనా? అందుకనేసి నూనె అప్లై చేసుకుంటూ దీన్ని కట్ చేసుకోవాలి. చూస్తుంటే ఒక పక్క కోస్తుంటేనే పాలు ఎలా కారుతున్నాయో ఆ టైప్లో అన్నట్టు. కానీ ఇవి తొందరగా ఆరిపోతాయి మనం కట్ చేయంగానే. ఓకేనా? దాని గురించి ఏం టెన్షన్ పడద్దు. కానీ ఇది చాలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్నట్టు. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. మనం ఏంటంటే ఎప్పుడు మన కళ్ళ ముందు ఉన్నా కూడా మనం అంత ఎక్కువ పట్టించుకోం. ఏదో పండుకాయనాక ఎవరో కోసి ముక్కలు చేసి అడు అమ్ముతుంటే వాటిలోకి నుంచి ఒక రెండు ముక్కలు కొనుక్కునేసి తింటాం. అవే అంత రుచి అనిపిస్తే వీటిని మంచి లేతప్పుడు కట్ చేసి కూర చేసి తింటే ఇంకెంత అనిపిస్తుంది, సూపర్ రుచిగా ఉంటుంది అన్నట్టు. ఈ కాయని ఈ టైప్లో కట్ చేసిన తర్వాత ఈ మధ్యలో ఉన్న వైట్ భాగాన్ని తీసేసేయాలి. అదేంటంటే ఉడకదు, కొంచెం తొందరగా అరగదు కూడా. అందుకనేసి ఆ వైట్ భాగాన్ని తీసేసిన తర్వాత మన ఏది గింజల భాగం వస్తుందో ఆ భాగాన్ని మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ పైన ఉన్న ఈ తెలుపుది మొత్తం, ఈ పీస్ మొత్తాన్ని కూడా తీసేసేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఒక ఇంచ అంత సైజులో ముక్కలన్నింటినీ కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. కానీ ఏంటంటే కట్ చేసేటప్పుడు జాగ్రత్త, ఆయిల్ పూసినప్పుడు ఏంటంటే జారుతూ ఉంటుంది, అది మాత్రం కంపల్సరీ గమనించుకోవాలి. అన్నిటిని తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకునేసి ఈ సైజ్. ఓకేనా? తీసి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకునేసి దాంట్లో నీళ్లు పోద్దాం. నీళ్ళు ఏంటంటే కొద్దిగా ఒక దాదాపు 1.5 లీటర్ 2 లీటర్ల దాకా పోసుకొని దాంట్లో చిటికెడు పసుపు వేసి 1 స్పూను సాల్ట్ వేసేసి మూత పెట్టి బాగా తెరలనివ్వాలి. నీటిని బాగా తెరలనిచ్చి ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నింటిని కూడా పనసకాయ ముక్కల్ని దీంట్లో వేసేసుకుందాం. వేసినాక మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత చూడండి ఈ టైప్లో వస్తాయి. ఈ టైప్లో మనకి ఎలా ఉడికిందని తెలుస్తుంది అంటే, ఇలా పట్టుకోగానే పీసు టైప్లో ఊడొస్తుంది, అది పెట్టంగానే కట్ అయిపోద్ది. ఈ టైప్లో ఏంటంటే మనకి ఉడికింది తెలుస్తుంది అన్నట్టు. ఇది మొత్తం ఒక ప్రాసెస్ ప్రకారం. వీడియో కట్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు ఏంటంటే మనకి ఎలా చేయాలో అన్నది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని కూడా వేసుకుందాం. నేనైతే 1-2 స్పూన్లు వేశాను. 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను కస్తూరి మేతి, 1 స్పూన్ సాల్టు, 1 చిన్న కప్పు పెరుగు. ఓకేనా? ఇవి వేసిన తర్వాత ఇప్పుడు మనం 1 స్పూను గరం మసాలా కూడా వేసుకుందాం. ఈ గరం మసాలా వేస్తే ఏంటంటే దీనికి మంచి రుచి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు 1 నిమ్మ దబ్బని, అంటే సగం నిమ్మకాయని మంచి రసం వచ్చేదాన్ని పిండుకోవాలి, లేదంటే 1 కాయని పిండుకోవాలి. ఇది మంచి రసం వచ్చేది కాబట్టి నేను సగం దెబ్బ పిండాను, సరిపోతుంది. ఇప్పుడు మనం ముక్కలకు మొత్తానికి కూడా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. అందులో ఏంటంటే ముక్కలు ఉడుకున్నాయి కాబట్టి
పిసకకుండా ఓన్లీ వాటికి బాగా అప్లై అయ్యే విధంగా మనం కలుపుకోవాలి. పిసికితే ఏంటంటే చెదిరిపోతాయి. ఓకేనా? ఇప్పుడు ఇట్లా ఒక అరగంట సేపు ఊరనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక 3 గంటల దాకా నూనె పోసి వాటిని ఆ ఊరిన వాటిని అందులో వేసేసేయాలి. ఆ ముక్కల్ని, పనసకాయ ముక్కల్ని వేసిన తర్వాత వీటిని కూడా మనం బాగా కలుపుకుంటూ, అంటే కిందకి మీదకి తిరగేసుకుంటూ వీటిని కూడా కాస్త ఫ్రై కానివ్వాలి. ఈ టైప్లో ఫ్రై అయిన తర్వాత చూడండి, ఈ టైప్లో, ఓకేనా, ఈ టైప్లో ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ ఇట్లా అన్నప్పుడు ఎలా వస్తుందో ఆ టైప్లో కావాలి. అయినాక పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకునేసి అందులో 2 గంటల నూనె వేసి బిర్యానీ ఆకు, 1 ఇంచు చెక్క, 5 లవంగాలు. ఇప్పుడు ఉల్లిగడ్డని సన్నగా చిన్నగా కట్ చేసి అందులో వేసుకుందాం. అంటే నేను ఒక 2 గడ్డలు తీసుకున్నాను. వీటిని కాస్తలా కలబెట్టేసి కరివేపాకు మంచి స్మెల్ వచ్చేది వేసుకునేసి రుచికి సరిపడా పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, కారం 2 స్పూన్లు, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను, సాల్ట్ కూడా 1 స్పూన్ వేసేసి బాగా కలబెడుతూ మంచి ఆయిల్ పైకి తేలేదాకా బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత టమాటాలని చిన్నగా కట్ చేసి అందులో వేసి వీటిని కూడా బాగా గుజ్జయ్యేదాకా, బాగా కరిగిపోయేదాకా వీటిని బాగా ఉడకనిచ్చి ఆ తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని దాంట్లో వేసేసుకుందాం. వేశాక ఇప్పుడు పచ్చిమిరపకాయలు 2 లేదా 3 పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసి అందులో వేసేసుకునేసి వీటిని కొంచెం బాగా కిందకి మీదకి అడుగు పట్టకుండా తిరగేసుకుంటూ ఉండాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి. ఇప్పుడు మనం మూత పెట్టేసి దాదాపు 2 నుంచి 3 నిమిషాల సేపు బాగా ఆవురుకొనివ్వాలి. ఈ ముక్కలు మొత్తం కొడుకు ఏంటంటే మనం వేసిన టమాటా పేస్ట్ని ఇవన్నిటిని కొడుక బాగా పీల్చుకునేసి ముక్కలో మరింత రుసి వస్తాయి అన్నట్టు. ఈ టైప్లో ఏంటంటే అడుగు పట్టకుండా కాస్త అలా కలుపుకునేసి మనకి ఎన్ని నీళ్ళు ఎన్ని అవసరమో అన్ని నీళ్ళని పోసుకుందాం. నేనైతే గ్లాసు నీళ్ళు పోసాను. ఓకేనా? ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి కాస్త అలా కలబెట్టేసి, మరి ఎక్కువ కలబెట్టి కాకుండా గుజ్జు అవుతాయి. ఓకేనా? ఇప్పుడు బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా నీరు మొత్తం ఇనిగిపోయేదాకా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మీదకించి కొత్తిమీర అలా చల్లుకునేసి ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. ఒకవేళ మనకి పులుసు ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ముందుగానే తీసేసుకోవాలి. ఈ టైప్లో ఏంటంటే కానీ కొద్దిగా 1 గంటె కూర అన్నంలో వేసుకున్న కొడుక అన్నం మొత్తానికి కలసద్ది, అంత బాగుంటుంది అన్నట్టు. కానీ దీన్ని ప్రతి ఒక్కరు కొడుక మిస్ కావద్దు. ఇది చాలా మంచి హెల్దీ అయిన రెసిపీ. ఈ రోజుల్లో 30 సంవత్సరాలు ప్రాయపడిన ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. దీనితోనే ఆ సమస్యలన్నింటినీ దూరం చేసుకుందాం. ఓకేనా?